సంస్కారవంతంగా శాశ్వతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థనే ఈనాడు మన దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి ప్రజలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా దాన్ని నమ్మి పనిచేస్తున్నాం మనం దాన్ని నువ్వు కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నావు కోర్ట్స్ ఉన్నాయి కోర్ట్స్ చేస్తే జడ్జిమెంట్ ఇస్తే దాన్ని కూడా అంటావా రేపు గవర్నర్ అంటేవి అంటావు ఏది కేంద్ర ప్రభుత్వం అంటావు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చినాను దాన్ని తిడుతూనే ఉంటావు ఏమి చేయలేదు అంటావు కొడుకు అంటాడు మేనలుడు అంటాడు గుడ్డంటది తండ్రి అంటాడు ఇరవై ఎనిమిది మంది నీ కుటుంబ సభ్యులు ఈనాడు అధికారంలో ఉన్నారు ఇరవై ఎనిమిది మంది ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ పోయింది మూడెకరాలు దళితునికి నాణ్యమైనటువంటి పొలం ఇస్తా అని చెప్పిన ఏమైంది ఒడియోదు అన్నాడు చెప్పు ఎక్కడ పోయింది డబల్ బెడ్రూము ఎందుకు గట్టిస్తాలో ఎంతమందికి ఇచ్చినావు ఎందుకు రేషన్ కార్డు ఇస్తాడు చెప్పు ఎందుకు రోడ్ మెయిన్ రోడ్స్ చేసిన గల్లీలలో రోడ్లు ఏ పరిస్థితున్నాయి ఇవాళ నాణ్యమైన నీళ్ళు వస్తున్నాయా తాగడానికి మురికి నీళ్ళు తాపుతున్నావు ఇవాళ వీధి దీపాలు ఎందుకు వేస్తారు ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు పెడతలో చెప్పు రోడ్లు ఎందుకు సరిగ్గా వేయడం లేదు డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా ఉంది ఈనాడు స్లమ్లలో పోదాం నోటిఫైడ్ ఇరవై ఒక్క వేల స్లమ్స్ ఉన్నాయి ఈనాడు దాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తాలో మూడు వేల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకొని ఇస్తాను ఎలక్షన్లో వాగ్దానం చేసినాం ఎంతమందికి ఇచ్చినావు చెప్పు చెప్పండి ఎంతమందికి ఇచ్చినాడు చెప్పండి ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఏమని చెప్పు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినో చెప్పు ఎంతమంది అమౌలైనటువంటి ఒకవేళ బీజేపీ పార్టీ కనుక వచ్చింది అనుకో ఇవన్నీ నెరవేర్చే అవకాశాలు ఉంటాయా సార్ చెప్పనిసరిగా మేము చెప్తాం మా ఎలక్షన్ మేనిఫెస్టోలు పెడతాం దాన్ని అన్నీ నెరవేరుస్తాం కేంద్ర ప్రభుత్వం కూడా నెరవేరుస్తున్నాం మేము చేస్తున్నాం ఈనాడు మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం ఏం చేయలేదు చెప్పు మేము సార్ గతంలో అంటే ఇక నేను ఆల్రెడీ మీతో అన్నా కానీ విషయం ఏంటంటే మన ప్రధానమంత్రి మోదీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ పోయినా సరే ఎక్కడ ఎక్కడ అన్నాడు అనలేదా అనుకున్నా కానీ అనకున్నా కానీ ఎంతోమంది నిరుద్యోగులైనటువంటి యువకులకు వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని వాళ్ళు ఉద్యోగాన్ని ఇచ్చేసి నరేంద్ర మోదీ గారు ఇలా స్టాండప్ కానీ స్టార్టప్ కానీ ఎంతమందికి వేయలేదు చెప్పండి ఈనాడు ప్రతీ నెల పది ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఉద్యోగాలు ఈనాడు ఇస్తున్నాడు మొన్నటికి మొన్న రెండు నెలల్లో డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు రోజు డెబ్బై మూడు వేలు ఒక నెలలో ఇచ్చారా లేదా ఉద్యోగాలు ఆన్లైన్లో అది కూడా రికమెండేషన్ లేకుండా నేనేమైంది నోటిఫికేషన్ ఇస్తున్నావు ఎంతమందికి ఇచ్చినా ఉద్యోగాలు చెప్పు ఏమైంది చెప్పు ఎగ్జామినేషన్ ఎంత అయింది చెప్పు మేము ఆన్లైన్లోనే ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాం కదా రెండు నెలలు అయింది మూడో నెలలు మళ్ళీ ఈ నెలలో కూడా ఇస్తారు ఎందుకు చేస్తావు నువ్వు ఎక్కడ తక్కువ చేసిన నరేంద్ర మోదీ గారు ఎక్కడ నిరుద్యోగులు అయినటువంటి యువకులున్నారు చెప్పు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు ఈయన నువ్వే అంటున్నావు కదా మెడికల్ కాలేజీలు వచ్చినాయి అవి మెడికల్ కేంద్ర ప్రభుత్వం ఏంది మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇలా జనరిక్ మెడిసిన్స్ జనరిక్ మెడికల్ షాప్స్లలో మెడిసిన్స్ ఏ రకంగా చీప్గా దొరుకుతున్నాయి చూడండి దేశం మొత్తంలో ఎన్ని మెడికల్ షాప్స్ వచ్చినాయి నీ రీప్లేస్మెంట్లో ఎంత రేట్ ఫిక్స్ చేసిను ఆర్ట్స్ స్టెంట్ వేయడానికి ఎంత రేటు ఫిక్స్ చేసిండు ఆయుష్మాన్ భారత్ పేరు పైన మళ్ళీ చెప్తున్న ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం చేసుకోవడానికి ఎందుకు వెళ్ళి ఇచ్చిండు ఆయన పేదవాడికి అన్ని అందాలి కదా అని కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే కరోనా సమయంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది తయారు చేసింది మోదీ గారు అని చెప్పేసి అన్నారు ఇది మోదీ గారు మీరు వాళ్ళకెంచి భూతద్దాలు పెట్టి దోలాడ తీయకండి ఇట్లా 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 ఇదే పని మీకు ఆయన చేయించిండీ చే వచ్చిండా లేదా ఎవ్వడి పడ్డడా లేదా ప్రపంచంలో ఏ దేశం చేయనటువంటి వ్యాక్సినేషన్ మొదటి మన హైదరాబాద్లో చేయించుండా లేదా ఆయన వచ్చిపోయిండా లేదా ఇక్కడికి దాన్ని భూతద్దాలు పెట్ట తోలాడతారు వాస్తవమా కాదు చెప్పండి వ్యాక్సినేషన్ వాస్తవం కాదా ఇవాళ ఇతర దేశాలకు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మనం సప్లై చేస్తున్నాం వాస్తవమా కాదా అంతకుముందు ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నామా లేదా ఇక దేశ రిజర్వ్ ఏ రకంగా మిగిలి ఉందో చూస్తారా లేదా ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారు ఇప్పుడు ఎట్లా ఎంతమంది కడుతున్నారు అందరినీ దేశ స్రవంతులోకి తీసుకొచ్చి వాళ్ళని మోటివేట్ చేసి చేస్తున్నాడా లేదా సరే సార్ ఇంకొక ప్రశ్న అడుగుతా మీరు ఓపెనింగ్ ఎప్పుడన్నా ఇప్పుడన్నా చెప్పండి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా చెప్పిన ఇంతకుముందు చెప్పిన కరెక్ట్ చెప్పిన డిమానిటైజేషన్ నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలల్ల ఎవరికి ఏం కాలేదు అకౌంట్లలో పదిహేను లక్షలు వేస్తా ప్రతి ఒక్క డిమానిటైజేషన్ డిట్రేషన్ ఎక్కడన్నాడు చెప్పు అవును నోట్ల రద్దు తర్వాత అకౌంట్ అకౌంట్లో పదిహేను లక్షలు అన్ని మీరు నోట్ల రద్దు చేయడంతో పదిహేను లక్షలు ఎట్లా ఇస్తాడే బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి బ్లాక్ మనీ మీరు చెప్తున్నారు ఎక్కడ బ్లాక్ మనీ బ్లాక్ మనీ తీసుకొచ్చి దేశ స్రవంతిలో దేశ అభివృద్ధి గురించి దాన్ని ఉపయోగిస్తాము యావరేజ్ గా ఇంత వస్తుంది మంచి ప్రతి వ్యక్తికి ఇంత డెవలప్మెంట్ వస్తుంది అని కానీ పైసలు బ్యాంకులు వేస్తాను ఎక్కడ చెప్పి చెప్పు సాధ్యం అయిందా సార్ బ్లాక్ మనీ నేనైతే చూస్తాను సార్ మీ ఇప్పుడు మీ దగ్గర నేను ఓపెన్ అడుగుతున్నా రెండు వేల రూపాయల నోట్ ఉందా నా దగ్గర నా దగ్గర బ్యాంక్ అందరి దగ్గర ఉంటుంది నా దగ్గర ఎందుకు ఉంటుంది అంటే రెండు వేల రూపాయల నోట్ చాలా రోజులు అవుతుంది అని అంటారు ప్రజలు ఎవరు అంటే బ్లాక్ మనీ రెండు వేల రూపాయల నోట్లు పెట్రోల్ పంప్ లో వద్ద దొరుకుతుంది బ్యాంక్ లో వద్ద దొరుకుతుంది దొరుకుతుంది మెడికల్ షాప్ లో వద్ద దొరుకుతుంది చాలా తక్కువ దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు మనకు సిస్టం అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు మనం అంతా కూడా బ్లాక్ మనీ మనీతో నడిపించేటటువంటిది డిజిటల్ సిస్టమ్ లో తీసుకొచ్చిండు ఆయన అందరూ కూడా డిజి ఇప్పుడు పేటిఎం ఎందుకు చేస్తున్నావు నువ్వు చాయ్ ఛాయతలు డబ్బులు ఎందుకు కొడుతున్నావు ఇట్లా ఆ సిస్టమ్ తీసుకొస్తున్నారు అంతే డబ్బులు ఎవరి దగ్గర అంత బ్యాంకులోనే ఉంటుంది మన డబ్బు అంతా ఎక్కడ పోదు నీ డబ్బు ఉంద రెండు వేల రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు లేవా నీ బ్యాంకులో ఉండదా నువ్వు పేటీఎం చేయవా టెలిఫోన్ వాడుకోవా గూగుల్తో నువ్వు చేయవా ఇది నేర్పిస్తున్నాడు అందరికి ప్రతి పాన్ డబ్బాలో ప్రతి కూరగాయల దుకాణలో ప్రతి ఛాయ్ దగ్గర ఎక్కడంటే అక్కడ గూగుల్ పే అవన్నీ కూడా చేసుకుంటారు బేగంపేటలో నిన్ననో మొన్ననో అనుకుంటా నాలుగు కోట్ల రూపాయల చలామణి అమౌంట్ దొరికింది అదే విధంగా దొరుకుండొచ్చు అడుగు నా కేసీఆర్ అడుగు బేగంపేటలో దొరికితే అడుగు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అడుగు నరేంద్ర మోదీ పాలిస్తుంది బ్లాక్ మనీ ఎట్లా జమ అయిందో సార్ బ్లాక్ మనీ ఎట్లా అయిందో దొరికింది అంటున్నావు కదా దొరికి కదా పట్టుకుంది మరి అవును అట్లా పట్టుకుంటు ఉన్నారు చాలా మంది దొరుకుతున్నాయి అట్లా పట్టుకుంటునే ఉన్నారు కదా ఇంట్లో వండుకోలేదు కదా ఇంతకు ముందు లేక లేరు కదా